నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. కొత్త పలుకు కైమ ధారావాహిక వీడియో కార్యక్రమానికి మరోసారి స్వాగతం. 2023 సెప్టెంబర్ 24వ తేదీ ఆదివారం నాడు పాలెగాడి కుతంత్రం అనే శీర్షికతోటి ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వేమూరి రాధాకృష్ణ పేరుతోటి, అంటే ఆయన రాశాడు లేదో మనకు తెలియదు, ఎందుకంటే ఆయన నేను కలిసి పనిచేశాము, ఆయనకి ఇంతటి పాటి ప్రజ్ఞ ఉందని జర్నలిస్ట్గా నేను అనుకోను. సరే ఎవరు రాస్తే ఏముందిలే, కానీ ఇప్పుడు ఏదే ఎక్కడ నెలదో పిందనేది కాదు ఇంపార్టెంట్. మన దొడ్లో ఈనిందా లేదా అనేటువంటిదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి రాధాకృష్ణ పేరుతోటి కొత్త పలుకు అనే శీర్షికతోటి ఈరోజు వచ్చినటువంటి దానిని ఇప్పుడు నేను మీకు కైమా కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేసి చూపిస్తాను. ఇంతకాలంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ వచ్చినటువంటి జగన్ కో ఇప్పుడు తాము మాత్రం అదే పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫలితంగానే కాబోలు చంద్రబాబుకు న్యాయస్థానాలలో ఉపశమనం లభించడం లేదన్నది విస్తృత అభిప్రాయంగా ఉన్నది. ఏంటండి ఇది? అంటే ఇప్పుడు చంద్రబాబుకి స్కిల్ కుంభకోణం కేసులో బెయిల్ రాకపోవడం, అంటే రిలీఫ్ రాకపోవడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేయడం వల్లనే రాలేదు అని చెప్తున్నాడు రాధాకృష్ణ. దీనికి గాను తీసుకుపోయి బొక్కలేదు. స్కిల్ కుంభకోణంలో 371 కోట్ల రూపాయల ప్రజాధనం అనేటువంటిది దుర్వినియోగం అయిందని పోలీసులు చచ్చి చెడి దర్యాప్తు చేసి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ సేకరించి కోర్టుకు నివేదిస్తే కోర్టు ఆ సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా వాటిల్లో స్టఫ్ ఉన్నది, విషయం ఉన్నది, వాటిల్లో ప్రైమ్ ఆఫీస్ ఏమిటంటే ప్రాథమికంగా వాటిని నమ్మడానికి తగినట్లుగా ఉన్నాయి అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఈయన ఎక్కడెక్కడో సుప్రీంకోర్టు నుంచి తీసుకొని వచ్చినటువంటి గత న్యాయవాదులందరి వాదనలను పక్కకి తోసి పక్కకు రాదనేసి రిమాండ్ విధించి పోలీస్ కస్టడీకి ఇవ్వలేదు కదా, అప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తే ఈ రాధాకృష్ణ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏది ఇంతకుముందు చంద్రబాబు ఎట్లనైతే వ్యవస్థలు అనేటువంటిది ఏం లేదు, దొంగ పదం ఇది. వ్యవస్థలు అంటే న్యాయ వ్యవస్థ, అంటే చంద్రబాబు అనేటువంటి వాడు ఆయన కులస్తులు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి వాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆరోపిస్తున్నారు అన్నది. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులలో ఎన్ని కోర్టులు అడ్డగోలుగా స్టేలు ఇచ్చినటువంటి సందర్భం లేదా, ఆ స్టేల మీద సుప్రీంకోర్టు వాటిని నెత్తివేసినటువంటి సందర్భం లేదా, చివరకు న్యాయమూర్తులకు హైకోర్టు న్యాయమూర్తులకు కూడా ఉచితంగా అమరావతిలో భూములు ఇచ్చేసి ఇంకా 4-5 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటి సందర్భంగా వాళ్ళందరికీ సొంత ఖర్చులతోటి ఉచితంగా రిజిస్ట్రేషన్లో ఒక్కొక్కరికి 600 గజాలు 1000 గజాల చొప్పున అమరావతిలో ఈ జడ్జీలకు అందరికీ కూడా స్థలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలే, దాని మీద జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ మీద స్టే ఇవ్వడమే కాదు అసలు దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడడానికి వీల్లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడడానికి వీల్లేదు, అసలు దేశంలోని ప్రజలు మానవాళిలోని యూనియన్స్ కూడా ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి ఆర్డర్ పాస్ చేసింది కదా హైకోర్టు, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసిందిలేండి. కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేయడం గురించి ఇంకా మేము కనుక మాట్లాడడం మొదలు పెడితే వ్యవహారం చాలా దూరం పోతుంది. ఎందుకంటే ఈ మధ్యనే సుప్రీంకోర్టులో అంతా కూడా ప్రక్షాళన జరుగుతున్నట్లుగా మాకు బ్రహ్మాండమైనటువంటి సమాచారం ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి పెంట ఏదైతే ఉందో ఆ పెంటను క్లీన్ చేసేదానికి గాను ప్రధాన న్యాయమూర్తి పాపం జస్టిస్ చంద్రచూడ్ గారు చాలా కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది మన న్యాయ వ్యవస్థను మనమే అగౌరవపరిచినట్లు అవుతుందనే ఉద్దేశంతో అట్లా తమాయించుకొని ఉన్నాం. వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేటువంటిది అనేక రకాలుగా రమణీయంగా జయప్రదంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తామనేటువంటి విషయం యావత్ ప్రపంచానికి తెలుగునాట పసి పిల్లోడిని అడిగినా వాడు ఎవరు దేవాంశు ఉన్నాడు కదా, ఎవరు ఆమె లోకేష్ బాబు కొడుకు దేవాంశ అడిగినా కూడా చెప్తాడు మా తాతయ్య వ్యవస్థలను మేనేజ్ చేయడం. వ్యవస్థలు కాదవి, వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ.
ఆ మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అని ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన అన్నారు ఏమని, తీర్పులను న్యాయవాదులే రాసుకుంటున్నారు, ఈ మధ్య పోయి న్యాయమూర్తుల దగ్గర సంతకం పెట్టించుకుంటున్నారు, ఉట్టిగా పెడతారు సంతకం అని చెప్తే రాజస్థాన్ హైకోర్టు ఆయన మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చేసింది. అంటే కోర్టు ధిక్కార నేరం కింద కేసును పెట్టి విచారణ జరిపే దానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి వ్యవస్థలను, ఒక్క న్యాయ వ్యవస్థ ఏంటి, సమస్తమైనటువంటి వ్యవస్థలను బ్రష్ పట్టించి వాటిని దిగజార్చినటువంటి నీచమైనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడిది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీది అనేటువంటి విషయం యావత్ తెలుగు జాతికి తెలుసు. అయితే ఆ విషయం బయటపడకుండా మేనేజ్ చేసి కొమ్ము కాల్చి అవతల వాళ్ళ మీదకి బుర్ర చల్లుతూ మీ దగ్గర ఉండేటువంటి లోపాలన్నింటినీ, ఏది మీ దగ్గర ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుతూ జనాన్ని డైవర్ట్ చేసేటువంటి నీచమైన టాక్టిక్స్ మీరు ఈ వ్యాసంలోనే తదనంతర ప్లేస్లో చెప్పుకున్నటువంటి ఈనాడు రామోజీరావు గారు చేస్తున్నటువంటి నీచమైనటువంటి కుతంత్రం, పత్రికా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని మీరు ఆడుతున్నటువంటి నికృష్టమైనటువంటి దగుల్బాజీతో కూడినటువంటి దరిద్రమైనటువంటి గేమ్ ఇది. సరే మళ్ళీ ఇక రెండో దానికి వస్తా. చంద్రబాబును రిమాండ్కు పంపడం దగ్గర నుంచి దానికన్నా ముందు చదువుతాను. చంద్రబాబుకు న్యాయస్థానాలలో ఈరోజు ఉపశమనం లభించడం లేదన్నది విస్తృత అభిప్రాయంగా ఉన్నది. అంటే వీళ్ళ అభిప్రాయాన్ని, వీళ్ళ అనుమానాల్ని జనానికి ఆపాదించేసి, విశ్వసనీయ వర్గాలకు ఆపాదించేసి, అభిజ్ఞ వర్గాలకు ఆపాదించి, రాజకీయ పరిశీలకులకు ఆపాదించి జనం అనుకుంటున్నారు విస్తృత అభిప్రాయము. సొల్లేం కాదు ఇది, మీది, మీ అభిప్రాయానికి, మీ పైత్యానికి, కాళిదాసు కవిత్వానికి మూడేసే సాహసం చేయకండి. ఇట్లనే కైమ కొడతానని చెప్పినా కదా, ఇట్లనే కంటిన్యూస్గా కైమ కొడతానే ఉంటాను నేను. ఇంకేంది, చంద్రబాబును రిమాండ్కు పంపడం దగ్గర నుంచి క్వాష్ పిటిషన్ కొట్టివేయడం వరకు జరిగినటువంటి తంతు అనేక ప్రశ్నలను మనం ముందుంచుతున్నది. అంటే క్వాష్ పిటిషన్ ఎవరు కొట్టేశారు, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ మాదరు విజయమ్మ కానీ, లేకపోతే వాళ్ళ సిస్టర్ షర్మిల కానీ, లేకపోతే ఆయన భార్య భారతి కానీ, వీళ్ళు ఎవరైనా కొట్టేశారా క్లాస్ పిటిషను, లేకపోతే రాయలసీమ రెడ్డి ఎవరైనా కొట్టేశారా, ఎవరు కొట్టేసింది క్లాస్ పిటిషన్ని? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి మీరు రాసేటువంటి కూతలేంది, అంటే ఆయన్ను రిమాండ్ చేయడం దగ్గర నుంచి, అంటే రిమాండ్ చేయడం అనేటువంటిది అది కూడా నేరము, అది కూడా తప్పు. దాన్ని రిమాండ్ చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసినందువల్లనే చంద్రబాబు రిమాండ్ చేయబడ్డాడు. క్వాష్ పిటిషన్ కూడా అంతే. కడుపు కన తింటారా, గడ్డి తింటున్నాడా, ఏంది రాతలన్నీ, పేపర్ ఉంది కదా అని పబ్లిక్ ప్లేస్లో నలుగురు చూసేటువంటి చోట ఏరుతారా ఇట్లా? కడుపు కన్నావా, గడ్డే తినేది. సరే ఇప్పటికి ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ చేస్తాను. అప్పటిదాకా చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అక్కడ సింగిల్ సబ్స్క్రైబర్స్కి వచ్చి అక్కడ సభ్యులుగా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు నొక్కండి. నమస్కారం, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.